హాయ్, ఓకే. నేను టీసీఎన్ నుంచి వచ్చాను. ఇక్కడ ఎవరికైనా జనవరి 26 స్పెషాలిటీ ఏంటి ఎవరికైనా తెలుసా? ఓకే, చెప్పండి. రిపబ్లిక్ డే సెలబ్రేటెడ్ ఆన్ 26 జనవరి ఎవ్రీ ఇయర్. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ టు షో ద రెస్పెక్ట్ ఓవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ హూ డిమాండెడ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్. ఫ్రీడమ్ ఫైటర్స్ కి వేరే డేట్ ఏంటి లేదా? అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కి వేరే డేట్స్ ఉన్నాయి, కానీ రిపబ్లిక్ డే రోజున ఏంటి అది? ఏంటి ఆ డే? ఏంటి ఫ్రీడమ్ ఫైటర్స్ కి మనం గౌరవించుకోవడానికి డేట్ ఏంటి? ఆగస్ట్ 15. అది ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే తెలుగులో చెప్పండి. స్వాతంత్ర దినోత్సవం. మ్యామ్ రిపబ్లిక్ డే అన్నారు కదా, దాని తెలుగులో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం? జనవరి 26 జరుపుకుంటాం. ఓకే, ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజు మన రాజ్యాంగాన్ని రాసుకున్న రోజు, మన భారతదేశానికి. ఆ రోజు రాజ్యాంగాన్ని రాశారు? ఆ రోజు అమల్లోకి వచ్చిన రోజు. ఆ రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఓకే, ఆ రాజ్యాంగం రాసింది ఎవరు? రాజ్యాంగం రాసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఎన్ని రోజులు పట్టిందండి రాజ్యాంగం రాయడానికి? 2 years 11 months 18 days. Two years 11 months 18 days. పక్కా? Yes sir. Okay. అది ఎప్పుడు అమలైంది? 26 నవంబర్ 1930. ఎప్పుడు అమలైంది? 1950. కొంచెం ఫ్రంట్ అయ్యారండి. 1950 నవంబర్ 26 అమలైంది. మనం 1950 నుంచి రిపబ్లిక్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మ్యాథ్స్ అందరూ టాపర్స్ ఉన్నారా ఎవరైనా? ఓకే, ఉంటే తను చెప్పినట్టుగా 1949 నవంబర్ 26 ఓకే అయింది, అంటే ఆమోదించబడింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పండి? 73 ఇయర్స్. ఓకే 73 డేస్. అన్ని రోజులు ఎందుకు టైం పట్టింది అంటారు? అంటే అమలవడానికి రెడీ అయిపోయింది కదా, వెంటనే రూల్ చేసుకోవచ్చు కదా, నేను ఎందుకు ఆపారు? అంటే సార్, 1930 జనవరి 26 ఒక నిమిషం మీరు చెప్పే ముందు మీరు చెప్పండి. దాంట్లో ఇంకా అమెండ్మెంట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ కానీ. ఓకే, మన ఇది 49లో ఇది ఓకే అని చెప్పేసి ఆమోదించారు, మళ్ళీ ఇంకా రూల్స్ చేయడం ఎందుకు? అవన్నీ అయిపోయినాయి అని చెప్పేసి ఓకే అని చెప్పారు సార్. 1930 జనవరి 26 పూర్ణ స్వరాజ్ ఆమోదం పొందింది సార్. ఆ రోజున మన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటే ఆమోదించారు సార్. మన భారతదేశం పూర్ణ స్వరాజ్ ని ఆమోదించారు సార్. ఎవరు? లీడర్స్ సార్. మన ఓకే, అది లీడర్స్ కాదు, దానికి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ పేరు కాంగ్రెస్ పార్టీ. ఓకే, మన రాజ్యాంగం గురించి అందరికీ ఉంది కదా, సో దాని వల్ల యూజెస్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరైనా చెప్తారా నాకు రాజ్యాంగం వల్ల యూజ్ ఏంటి మనకి? మన రాజ్యాంగం సర్వసత్తా, సామ్యవాద, ప్రజాస్వామ్య, భావ ప్రకటన, పౌరులందరూ సాంఘిక ఆర్థిక సంక్షేమ, వీటిలో మొత్తం సోషల్ బుక్ మొత్తం చదివేస్తున్నారు కదా మీరు. ఏ, నాకు అర్థమైంది అది మొత్తం టైటిల్స్ అన్ని చదివేశారా? లేదు, చెప్పండి క్లారిటీ, కొంచెం క్లారిటీగా. సాంఘిక ఆర్థిక భావ ప్రకటన ఎండింగ్ ఉందా అసలు? ఓకే ఓకే, ఈలోపు ఆలోచించుకోండి, వేరే క్వశ్చన్కి వెళ్దాం. డ్యూటీస్ అమల్లోకి అంటే ప్రజలకు కావాల్సిన ఫండమెంటల్ రైట్స్ అలాగే డ్యూటీస్ అటువంటివన్నీ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఓకే, మీకు రాజ్యాంగం వల్ల ఎక్స్పెషల్లీ మీకేం హక్కు వచ్చింది? రైట్ టు ఎడ్యుకేషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఓకే, రిలీజియన్ తెలుగులో చెప్పండి. మా వ్యూవర్స్ అందరు తెలుగులో చెప్పండి. విద్యా హక్కు మీరు చదవండి, మీరు చెప్పండి. విద్యా హక్కు మాట్లాడే హక్కు, అంటే మా ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడడం. ఓకే, జీవించే హక్కు చెప్పండి. అంటే సొసైటీలో ఏ డిస్క్రిమినేషన్ లేకుండా, కులమత భేదాలు ఏం లేకుండా సమానత్వం వచ్చే హక్కు వచ్చింది సార్. ఓకే, విద్య హక్కు వచ్చింది, మాట్లాడే హక్కు వచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ.
ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటే మొత్తం టైం సరిపోదు. సరే ఓకే, 15th జెండా ఎగరవేస్తారు కదా, అలానే 26th కూడా జెండా ఎగరవేస్తారు. మీ కాలేజ్ చేస్తారా? ఓకే, 15th జెండా ఎందుకు ఎగరేస్తాం? ఎవరైనా అందరొద్దు, అందరొద్దు, ఒకళ్ళు. మీరు ఎక్కువైపోయినాయి క్వశ్చన్స్, మీరు అండి చెప్పండి. మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజున మనకి ఫ్లాగ్ అనేది ఎగరేస్తుంది. అంటే స్వతంత్రం వస్తే ప్రతిసారి ఎగరవేస్తారా? అలా అంటే మన ఫ్రీడమ్ అంటే దానికి. ఓకే, మీరు చెప్పింది కరెక్టే, నేను కాదన్నాను, బట్ ఎందుకు ఎందుకు ఎగరేస్తా? అది మనకు ఒక గుర్తింపు లాగా ఎగరేస్తా. ఓకే, మనకి ఫ్రీడమ్ వచ్చింది అని అందరికి రెస్పెక్ట్ ఇవ్వడానికి. అంతవరకు అందరు క్లారిటీ ఉంది కదా, సో రిపబ్లిక్ డే కూడా ఎగరేస్తారు, అది ఎందుకు ఎగరేస్తారు? మన రోజున మన దేశం అనేది సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవంగా గణతంత్ర రాజ్యంగా మారింది అని అని మన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్స్ వాళ్ళందరూ చేసిన కృషికి మన దేశం ఒక స్వతంత్ర రాజ్యంగా మారింది అన్న దానికి గుర్తుగా జెండా ఎగరేస్తాం కదా. సో ఏదైనా వేరియేషన్ ఉందా, అంటే రెండు రెండు రోజులు ఒకే ఒకలైనా ఎగరవేస్తారా? సో వీళ్ళిద్దరూ కాక ఇంకెవరని చెప్తారా, మీరు చెప్పండి. ఆ రోజు జెండా ఎగరవేస్తాం కదా, 15th జాన్ 26th డిఫరెన్స్ ఏంటి? అంటే 15th ఆగస్ట్ ఏమో రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే నాకు దొరికింది. నెక్స్ట్ చెప్పండి. ఆగస్ట్ 15 మనం స్వతంత్ర దినోత్సవం అని ఫ్లాగ్ ఎగరేసుకుంటాం, ఎగరవేస్తాం. ఓకే, నేను రెండు రోజులు ఎగరవేస్తాం, అది వేరియేషన్ అండి. దానికి ఒక పద్ధతి ఉంది ఫైటర్స్ కోసం, దానికి ఒక పద్ధతి ఉంది, తెలుసా తెలియదు? నెక్స్ట్ చెప్పండి, చెప్పండి. ఆగస్ట్ 15 ఫ్లాగ్ అనేది రెడ్ ఫోర్ట్ లో ఎగరవేస్తాం సార్. సో ప్లేస్ అంటే మీ మీ కాలేజ్ ఎగరవేరా? ఎగరేస్తా, కానీ అక్కడ ముఖ్యంగా మన పిఎం అనే క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఎక్కడైనా ప్లేస్, నేను ప్లేస్ అడగట్లేదు, నాకు ప్లేస్తో సంబంధం లేదు. ఎగరవేసే పద్ధతి, ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ఏంటి? ఎగరవేసే విధానంలో రెండు రోజులకి వేరియేషన్ ఉంది, ఆ వేరియేషన్ ఏంటి?